హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇల్లు మన వంట. నేను మీ షర్మిల. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనకు ఇంట్లో చేసే పకోడాల కన్నా రోడ్ సైడ్ చేసే పకోడాలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి అదే టేస్టీతో ఈ పకోడీని ఎలా ఇంట్లోనే తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వెంటనే చూసేద్దాం, రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో 2 కప్స్ బేసన్ ఆటా వేసుకోవాలి. అందులో క్రష్ చేసిన కొరియాండర్, 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేస్తున్నాను. అందులో కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత చాప్డ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలండి. ఆనియన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే ఫస్ట్ కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటినీ చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకుందామండి. పకోడీ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, బాగా పలుచగా కూడా కావద్దు, బాగా గట్టిగా కావద్దు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్నగా ఆయిల్లో డ్రాప్ చేయాలండి. తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూడండి, టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పకోడీ రెడీ అయిపోయిందండి. రోడ్ సైడ్ దొరికే పకోడీ టేస్టీతోనే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ఈ రెసిపీని చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.